హాయ్ అండి, హలో, వెల్కమ్ టు క్విక్ రెసిపీస్ బై సిరి. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద కళాయి పెట్టేసుకుని కళాయిలో ఒక దాల్చిన చెక్క, యాలకులు ఒకటి, లవంగాలు ఒక 5 యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి తిప్పేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2.5 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఒక 2.5 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా దోరగా వేయించుకోవాలండి. వీటన్నింటిని కూడా ఈ విధంగా దోరగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలర్ వచ్చేంత వరకు కూడా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని వీటిని పక్కకు తీసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా దీనిని ఒక మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకోవాలండి. చూడండి, మనకి వంకాయలు అనేది ఈ సైజులో ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కర్రీ అనేది చూడడానికి అలాగే తినడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇవి మరీ పెద్ద సైజు కాదు, అలాగని మరీ చిన్న సైజు కాదు, మీడియం సైజ్ వంకాయలండి. గ్యాస్ మీద మళ్ళీ కళాయి పెట్టుకుని కళాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకోవాలి. ఈ వంకాయల్ని సిమ్లో పెట్టేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి తిప్పుకుంటూ. సో ఈ విధంగా మనకి వంకాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత వీటిని పక్కకి తీసుకుందామండి ఒక ప్లేట్లోకి. ఈ వంకాయల్ని 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా మగ్గించేసుకుని తర్వాత వీటన్నింటినీ కూడా పక్కకి తీసుకుందామండి. సేమ్ ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి 1 3 తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ని వీలైనంత వరకు సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో ఒక కరివేపాకు రమ్మను కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో 1 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆవాలను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి గరిటెతోటి బాగా తిప్పేసుకుందామండి. ఇలా తిప్పుకున్న తర్వాత మనకి ఆనియన్స్ మగ్గడానికి 1 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాం. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత దీనిలో 1 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకుందామండి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకుని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిని 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుని. ఈ విధంగా 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మగ్గించేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గిపోయినాయి కదండి. సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ అనేవి మొత్తం కూడా చూడండి మనకి బాగా మగ్గిపోయాయి కదా. నెక్స్ట్ దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. 1 టమాటోని తీసుకున్నానండి, పెద్ద టమాటో అండి నేను. ఈ టమాటో ముక్కలను కూడా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకుని మగ్గించేసుకోవాలి. చూసారు కదా, టమాటోలు కూడా మనకి ఎంత మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయో, వీటిని కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించేసుకున్న తర్వాత దీనిలో 1 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ని మీకు స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ అనేది. సో ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ధనియాల పౌడర్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఈ విధంగా బాగా తిప్పుకోవాలండి మొత్తం కూడా. సో ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని వేసేసుకోవాలి ఈ కర్రీలో. సో చూసారు కదా, ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి మొత్తం కూడా. ఇలా మసాలా పేస్ట్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా తిప్పుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. 1 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ విధంగా పెరుగుని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పెరుగు మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసుకోవాలి మొత్తం కూడా. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడగా సాల్ట్ని అయితే వేసేసుకుందామండి. మనం ఫస్ట్ కొద్దిగానే యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకుని టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం తిప్పుకోవాలి ఒకసారి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత వంకాయలు అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఈ వంకాయలు అన్నింటినీ కూడా వేసేసుకోవాలండి. ఈ వంకాయలు వచ్చేసి నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఈ వంకాయలు అన్నింటినీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మనం 1-2 నిమిషాల పాటు మగ్గించేసుకుందామండి.
ఈ విధంగా మూత పెట్టేసుకుని సిమ్ లో పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ నేను మసాలా ప్రిపేర్ చేసుకున్న బౌల్ లో యాడ్ చేశాను కాబట్టి వాటర్ కలర్ అనేది అలా ఉంది. మనకు వాటర్ అనేది ఒక 2 కప్పుల వరకు పడుతుందండి. సో చూసారు కదా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో లాస్ట్ గా జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ ని ఫ్రెష్ గా దంచుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రెష్ గా రుబ్బుకొని వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లిపాయ అనేది. ఈ విధంగా జీలకర్ర వెల్లుల్లిపాయని వేసేసుకున్న తర్వాత మనం సిమ్ లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా చూసారా మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కదా. గుత్తి వంకాయ కర్రీ అనేది కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరి దగ్గరికి ఉడికించేసుకోవద్దు. ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే మనకి ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసేసుకోండి. ఈ విధంగా మనం కొత్తిమీరంతో గార్నిష్ చేసేసుకోవడమే. ఈ గుత్తి వంకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ మరొక మంచి టేస్టీ రెసిపీ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.